అనగనగా కోసల రాజ్యంలో సిరిపురం అనే గ్రామంలో రాజారంగా అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారిద్దరూ సమవుజ్జీలు. ఒకరిని మించిన వారు మరొకరు. మన చుట్టుపక్కల గ్రామాల్లో గజదొంగలు పడుతున్నారు. వారు చాలా శక్తివంతులట. వారిని గ్రామస్తులే కాదు, అక్కడ కాపలా ఉంటున్న సైనికులు కూడా ఎదుర్కోలేకపోతున్నారట. వాళ్ళు మన గ్రామం మీద ఎప్పుడైనా దాడి చేయవచ్చు. అవును గ్రామ పెద్దగారు, అసలే ఈ 7 పంటలు బాగా పండాయి. గజదొంగలకు ఈ విషయం తెలుస్తుంది. వాళ్ళు మన గ్రామం మీద ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది. అందుకే మన దగ్గర ఉన్న ధాన్యాన్నంతా ఒకచోట భద్రంగా దాచిపెట్టి ఉంచుతాం. అవి ఎక్కడ ఉన్నాయో వారికి తెలియకుండా చేద్దాం. ఏమంటారు? అది మంచి పనే గాని వారు గ్రామస్తులను పట్టుకుని హింసిస్తే, భయపడి వారికి ధాన్యం ఎక్కడ ఉందో చెప్పేస్తే. అవును, అదీ నిజమే. కానీ దీనికి పరిష్కారం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి గ్రామ పెద్దగారు, వారి సంగతి మేం చూసుకుంటాం. ఈరోజు నుండి నేను రాజా ఈ గ్రామాన్ని కాపలా ఉంటాం. ఏమంటావు రాజా? రంగా చెప్పిందానికి నేను సమ్మతిస్తున్నాను. వారి బాధ్యత మా మీద వదిలి మీరు నిశ్చింతగా ఉండండి. వారిని ఎదుర్కోవటం మీ యువకుల అవుతుందా? వారు యుద్ధ విద్యల్లో ఆరితేరినవారు. మేమిద్దరం ఒక గురువు దగ్గరే విద్యను అభ్యసించాం. మాకు అన్ని యుద్ధ విద్యల్లో నైపుణ్యం ఉంది. మేము వారిని తప్పకుండా బంధిస్తామనే నమ్మకం మాకుంది. మీరే గనక వారిని బంధించి రాజుగారికి అప్పచెబితే మీకు తగిన బహుమతి అందేలా నేను చేస్తాను. బహుమతి ఆశించి మేమీ పని చేయటం లేదు. కష్టపడి పండించిన రైతుల పంట వారు దోచుకుపోతుంటే ఆ రైతు ఎంత బాధపడతాడో మాకు తెలుసు. అటువంటి రైతుల కోసం మేమీ పనిచేస్తున్నాం. నా మిత్రుడు మాటిచ్చాడంటే నేను మాటిచ్చినట్టే. వారు మన గ్రామానికి వస్తే మా చేతిలో వారికి చావు తప్పదు. అలా రంగారాజా ఆ గ్రామానికి కాపలాగా ఉంటూ ఉంటారు. ఇలా ఉండగా దొంగల నాయకుడు భీమా, మనం రేపు సిరిపురం మీద దాడి చేయబోతున్నాం. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో కల్లా పంటలు బాగా పండిస్తారంట. వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో ధాన్యం లభిస్తుంది. అందరూ సిద్ధంగా ఉండండి. నాయక, వాళ్ళ గ్రామానికి కొంతమంది యువకులు కాపలాగా ఉంటున్నారంట. వాళ్ళు మనల్ని ఏం చేస్తారా? ఎంతో మంది సైనికుల్ని మట్టి కరిపించాం. వాళ్ళంతా ఒంటి చేతి వాళ్ళని నలిపేస్తాను. వాళ్ళు ఆచార్యని గురువుగారి శిష్యులంట. ఆయన యుద్ధ విద్యలు నేర్పడంలో దిట్ట. వాళ్ళ శిష్యుల్ని మనం తక్కువ అంచనేయటం అంత మంచిది కాదేమో. దానికి ఏరే పథకం ఏదైనా ఆలోచిస్తాం మరి. చాలే, నువ్వు నీ పథకాలను. నీకు భయమైతే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. పీరికి తన మాకు నూరిపోయికు. ఎవరడ్డొచ్చినా రేపు సిరిపురం మీద దాడి చేయడం తప్పదు. ఆ మరుసటి రోజు వారు సిరిపురం మీద దాడి చేయటానికి బయలుదేరి వస్తారు. గ్రామానికి కొంత దూరంలో ఉండగా వారిని గమనించిన ఒక చిలుక రాజా దగ్గరికి వచ్చి, రాజా, గజదొంగలు గ్రామం మీద దాడి చేయడానికి వస్తున్నారు, మీరు సిద్ధంగా ఉండండి. వారు రావటానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పగలవా? వారు రావటానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అయితే వెంటనే రంగాకు ఈ విషయం తెలియచేయాలి. ఒరే రంగా, గజదొంగలు మన గ్రామానికి అతి సమీపంలో ఉన్నారు. నువ్వు నీ ఆయుధాలు తీసుకుని సిద్ధంగా ఉండు. వారు వస్తున్నట్టు నీకెలా తెలుసురా? ఎవరైనా నీకు సమాచారం అందించారా? అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మనకి కేవలం 15 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. వెంటనే బయలుదేరు. అలా వారిద్దరూ ఆయుధాలతో సిద్ధంగా ఉంటారు. మనం గ్రామంలోకి వెళ్ళగానే ముందుగా గ్రామ పెద్దలు బంధించాలి. ఆ తర్వాత మనల్ని ఎవరు ఎదుర్కోవడానికి వచ్చినా వాళ్ళ నిర్దాక్షిణ్యంగా చంపండి. అది చూసి మిగతా వాళ్ళు మన ముందుకు రావడానికి కూడా భయపడాలా. అలా వారు సిరిపురం గ్రామ పొలిమేర్లకి చేరుకుంటారు. అదుగో రాజా, వారు వచ్చేస్తున్నారు. వారి మీద బాణాలతో దాడి చేద్దాం. వారిని ఇంకొంచెం ముందుకు రానివ్వు. చూడు, ఇప్పుడు దాడి చేద్దాం. అలా వారిద్దరూ తమ వద్ద ఉన్న బాణాలతో దాడి చేస్తారు. వారిలో ఉన్న ఒక దొంగ ఆ బాణం తగిలి నేలకొరుకుతాడు. అలా దొంగల నాయకుడిని మరొకడిని రాజా ఎదుర్కొంటూ ఉంటాడు. వీడు చాలా గట్టోళ్ళ ఉన్నాడే, వీడితో పోరాటం అంత సులువు కాదు. వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాల. అలా వారు అక్కడి నుండి పారిపోయి గుర్రం మీద వెళుతూ ఉంటారు. కొంత దూరం తర్వాత గుర్రం కాలికి ఒక తాడు తగిలి దొంగల నాయకుడు మరొక దొంగ కింద పడిపోతాడు. వెంటనే వారిని రాజారంగ ఇద్దరూ కలిసి బంధిస్తారు. శభాష్ రాజా రంగా, మీ ఇద్దరూ కలిసి ఈ గజదొంగల్ని బంధించగలిగారు. చాలా సంతోషం. వీరిని వెంటనే రాజుగారికి అప్పచెబుదాం.
త్వరలోనే మీ ఇద్దరికి తగిన బహుమతి కూడా అందజేస్తాం. నన్ను బంధిస్తారా? మీ సంగతి మళ్ళీ తెలుతో, మిమ్మల్ని నేను వదిలేదలేదు. పోరా, ఇప్పుడు చేయలేని తర్వాత వచ్చి చేస్తాడంట. సైనికులారా, వీరినిక తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించండి. అలా ఆ బందిపోటు దొంగలను ఇద్దరు స్నేహితులు బంధించి రాజుగారికి అప్పగిస్తారు. ఎర్రరంగా, బాగా గాయమైందా? చేతికి బాగా తగిలినట్టుందే. అదేం లేదురా, చిన్న గాయమే. కాకపోతే కొంచెం సేపు నొప్పి చేసిందంతే. అది సరేరా, నువ్వు వారు వస్తున్నట్టుగా ముందుగా ఎలా పసికట్టావు? పులిమేర దాటకముందే వారిని బంధించేలా చేశావు, ఎలా? చిన్న పనిచేశాను. మన దగ్గర మాట్లాడే చిలక ఒకటి ఉంది కదా, అది మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతమంతా పైకెగిరి గమనిస్తూ ఉంటుంది. మొన్న రచ్చబండ దగ్గర జరిగిన సంగతంతా ఆ చిలుకకి చెప్పి, ఎవరైనా అనుమానంగా మన గ్రామం వైపు వస్తుంటే నాకు సమాచారం అందించమని చెప్పా. అదే వారొస్తున్నట్టు మనకు సమాచారం అందించింది. అవును మిత్రమా, నేనే ఆ గజదొంగల సమాచారాన్ని అందించింది. భేష్, భలే చిలకతో స్నేహం చేస్తున్నావురా. మరి ఆ దొంగలు పారిపోతూ కింద పడిపోవటానికి కూడా తాడు నువ్వే కట్టావా? అవునరా, మనం మన గ్రామంలోకి వచ్చిన తర్వాత గ్రామం చుట్టుపక్కలంతా ఇలా ఏర్పాటు చేయమని కొంతమంది యువకులకి ముందుగానే చెప్పి ఉంచా. వారు తిరిగి పారిపోవాలని చూస్తే ఆ తాడు తగిలి తప్పక కింద పడతారు. వీటి గురించి నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? ఇందులో ఏముందిరా, ఈ పని నువ్వు చేసినా నేను చేసినా ఒకటే కదా. అలా వారిద్దరూ మంచి స్నేహంగా ఉంటారు. ఇలా ఉండగా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు జయవర్మ, చూడండి మంత్రి గారు, నేను చూస్తే వృద్ధునైపోయాను. శత్రురాజులు ఇప్పటికే మా రాజ్యం మీద కన్ను వేసి ఉంచారు. నాకు వారితో యుద్ధం చేసే శక్తి కూడా లేదు. మీరు చింతించకండి మహారాజా, మీ అందరం ఉన్నాం కదా. అత్యంత బలశాలి, యుద్ధ నిపుణుడు మన సేనాధ్యక్షుడు నేను మిమ్మల్ని రాజ్యాన్ని కంటికి రెపలా కాపాడతాం కదా. మీరు మాకు ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు, కానీ నాకు వారసులు ఎవరూ లేరు. నా తర్వాత ఒక రాజయ్యే అన్ని అర్హతలు ఉన్న ఒక యువకుడిని మనం వెంటనే వెతికి పట్టుకోవాలి. ఆ యువకుడికి రాజ్య బాధ్యత అప్పగించి నేను ఇంకా విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నా. దానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. మీరన్నది నాకు అర్థమైంది మహారాజా. మీరు అనుమతిస్తే వెంటనే రాజ్యంలో దండోరా వేయిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నా మాటగా ప్రకటన చేయండి. ఇందు మూలముగా రాజ్య ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన రాజ్యానికి కాబోయే రాజు అవ్వటానికి అన్ని అర్హతలు ఉన్న యువరాజు కావాలని మహారాజుగారు ఆకాంక్షిస్తున్నారు. ఆసక్తి ఉన్న యువకులు మన రాజుగారు నిర్వహించబోయే పరీక్షల్లో పాల్గొని మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి గెలిచిన వారిని రాజ్యానికి రాజుగా ప్రకటిస్తారని తెలియజేయడమైందో. విన్నావురా రాజా, రాజుగారికి ఎవరూ వారసులు లేరు కదా, అందుకే సమర్థుడైన యువరాజు గురించి ప్రకటన చేశారు. మన ఇద్దరికీ అన్ని అర్హతలు ఉన్నాయి కదరా, మనం ఈ పోటీలు పాల్గొందామా? ఏమంటావు? నాకు పాల్గొనాలనే ఉంది, కానీ వాళ్ళు ఏ పరీక్షలు పెడతారు? ఏముంటుందిరా, రాజు కావలసిన అర్హత యుద్ధ విద్యలలో నైపుణ్యం, అవి మనకి పుష్కలంగా ఉన్నాయి. అయితే మనం ఆ పోటీల్లో పాల్గొందామంటావు, అంతేనా? సరే వెళ్దాం. అలా రాజుగారు నిర్వహించే పరీక్షకు అనేక మంది యువకులు వస్తారు. వచ్చిన యువకులందరికీ మేము 3 పరీక్షలు నిర్వహించబోతున్నాం. అందులో మొదటిది యుద్ధ విద్యలు. వచ్చిన యువకులు ఒకరితో ఒకరు పోటీపడి ఎవరు చివరకు విజేతగా నిలుస్తారో చూస్తాం. తర్వాత వారికి బుద్ధి బలం ఎలా ఉందో పరీక్షించడానికి చదరంగం పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో విజేతలకు మరికొన్ని పరీక్షలు ఉంటాయి. వాటిలో నెగ్గిన వారిని రాజుగా ప్రకటించడం జరుగుతుంది. ముందుగా యుద్ధ విద్యలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న యువకులు ఎవరైనా పోటీలో పాల్గొనవచ్చు. ముందుగా విలువిద్య ప్రదర్శన. విలువిద్య ప్రదర్శనలో కొంతమంది యువకులు పాల్గొంటారు. అందులో 4 తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ముందంజలో ఉంటారు. వారిలో రంగారాజా కూడా ఉంటారు. ఇరే రాజా, విలువిద్యలో నెగ్గినందుకు నీకు శుభాకాంక్షలు. నీకు కూడా నా శుభాకాంక్షలురా. తరువాత పోటీలో కూడా మనం ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. తరువాత కత్తి యుద్ధం పోటీలను నిర్వహిస్తారు. ఆ 4 రాజారంగా ముందంజలో ఉండి విజేతలుగా నిలుస్తారు. చూడండి మంత్రిగారు, సిరిపురంలో గజదొంగలను పట్టించిన యువకులు వీరిద్దరే కదా.
అవును మహారాజా, వీరిద్దరూ సాహసోపేతంగా ఆ దొంగలు ఎదుర్కొని బంధించి మనకు అప్పగించారు. ఆ రోజు నుంచి రాజ్యంలో దొంగలు బెడద లేకుండా ఉంది. వారిద్దరూ చూస్తుంటే సమ ఉజ్జీలుగా ఉన్నారు. మరి రాజును ఒక్కరినే చేయగలం, ఇప్పుడెలా? మహారాజా, ఇంకా చాలా పరీక్షలు నిర్వహించవలసింది కదా, అప్పుడే తొందరెందుకు? పైగా వీరిద్దరూ మన రాజ్యంలో అత్యంత బలవంతులైన మన సైన్యాధ్యక్షుణ్ణి యుద్ధ విద్యలో ఎదుర్కోవాల్సి ఉంది. మన సైన్యాధ్యక్షుడు కూడా రాజు కావాలనే కోరిక నా వద్ద వెళ్ళబుచ్చాడు. మన పరీక్షలలో నెగ్గిన వారు ఎవరైనానో నాకు అభ్యంతరము లేదు. అయితే పోటీని నిర్వహించండి. చూడండి యువకులారా, ఈ పోటీల మొత్తంలో మీరిద్దరు విజేతలుగా నిలిచారు. ఇప్పుడు మీరు విడివిడిగా మా సైన్యాధ్యక్షులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ముగ్గురులో విజేతలు మరొక పోటీకి అర్హత సాధిస్తారు. ముందుగా రంగా, నువ్వు మా సైన్యాధ్యక్షుల వారిని ఎదుర్కోవాల్సి ఉంది. అలా రంగా సైన్యాధ్యక్షుడితో యుద్ధ విద్యలో పోటీ పడతాడు. అందులో రంగా విజేతగా నిలుస్తాడు. భళా యువకుడా, భళా! మా రాజ్యములో శక్తివంతుడైన సైన్యాధ్యక్షులనే నువ్వు ఓడించి ముందంజులో ఉన్నావు. తర్వాత పోటీకి రాజా, నువ్వు మా సైన్యాధ్యక్షులను ఇప్పుడు ఎదుర్కొనవలసి ఉంటుంది. రాజా కూడా సైన్యాధ్యక్షుడిని యుద్ధ విద్యలో ఓడిస్తాడు. అది చూసిన జయవర్మ ఆశ్చర్యానికి గురవుతాడు. భళా యువకుడా, భళా! నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరిద్దరూ మహాయోధుల్లా ఉన్నారు. ఇప్పుడు పోటీ మీ ఇద్దరి మధ్య నిర్వహించబోతున్నాం. అలా రాజారంగా యుద్ధ విద్యలో పోటీ పడతారు. ఇద్దరూ సమవుజ్జీలుగా పోటీల్లో నిలుస్తారు. ఇద్దరూ సముజ్జీలుగా ఉన్నారు. ఇప్పుడు ఏమిటి చేయడం? మహారాజా, ఇంతవరకు మనం భుజబలంలో వీరి శక్తిని పరీక్షించగలిగాం. ఇప్పుడు బుద్ధిబలంలో వీరిని పరీక్షించవలసి ఉంది. అందుకు మనం సదరంగ పోటీని వీరిద్దరి మధ్య నిర్వహించబోతున్నాం. ఇది చాలా వింతగా ఉందిరా రంగా. చివరికి మనిద్దరం పోటీ పడాల్సి వస్తుంది. ఒకటైతే రుజువైంది కదరా, మన ఇద్దరిలో ఎవరో ఒకరు రాజు అవటం ఖాయం. నేను గనక రాజునైతే నువ్వే నా సర్వ సైన్యాధ్యక్షుడివి. ముందు పోటీ పడిన తర్వాత నా నిర్ణయాన్ని తెలియజేస్తా. విజేతలెవరైనా మన స్నేహం ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరిద్దరూ పోటీకి సిద్ధంగా ఉన్నారా? అయితే వెంటనే ప్రారంభించండి. రాజారంగ ఇద్దరూ చదరంగ మాటలు మొదలు పెడతారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉంటారు. ఇద్దరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. వీరిలో విజేత ఎవరు అవుతారో చూద్దాం. మహారాజా, ఇద్దరూ ఒకరిపై ఒకరి ఎత్తులు పైఎత్తులు బాగా వేస్తున్నారు. వీరి ఆట చూస్తుంటే ఎవరూ ఓటమిని అంగీకరించేట్టుగా లేరు. ఇప్పటికే చాలా సమయం ఆడారు. ఇక ఇద్దరిని విజేతలుగా ప్రకటించక తప్పదు. మీరన్నది నిజమే. అయితే ఇద్దరిని విజేతలుగా ప్రకటించండి. ఇలా ఇద్దరిని విజేతలుగా ప్రకటిస్తారు. ఇందులోనూ ఇద్దరం విజేతలుగా నిలిచాం. ఇప్పుడు ఏ పోటీ నిర్వహించదలిచారు? పోటీ ఏదైనా మనం సమవుజ్జీలుగా నిలవటం నాకు సంతోషంగా ఉందిరా. మరొక పోటీ రేపు నిర్వహించడం జరుగుతుంది. అప్పటి వరకు మీకు విశ్రాంతి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు విశ్రాంతి తీసుకోండి. అలా వారిద్దరూ ఆ రోజు సమవుజ్జీలుగా నిలుస్తారు. రాజుగారికి వీరిద్దరిలో ఎవరిని రాజుగా ప్రకటించాలో సందేహంలో ఉంటారు. చింతించకండి మహారాజా, ఈరోజు రాత్రి నేను మీ ఇద్దరికీ ఒక పరీక్ష నిర్వహించబోతున్నాను. అందులో విజేతను రాజుగా ప్రకటిద్దాం. అలా వారిద్దరూ రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాజాను మంత్రిగారు రహస్యంగా ఒక గదిలోకి పిలిపిస్తారు. చూడు రాజా, ఇదిగో ఇక్కడ మన రాజ్యంలో ఉన్న సంపద అంతా ఒక పక్క, ఇంకో పక్క అమిత రుచికరమైన భోజనం, ఈ రెండిటితో పాటు రాజ్యంలోకెల్లా అందమైన యువతితో వివాహం. చక్కగా రుచికరమైన భోజనం చేసి ఈ డబ్బు మొత్తం తీసుకొని చక్కటి అందగత్తెని వివాహం చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి నిష్క్రమించు. నువ్వు రాజుగా ఉన్నా ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము నీ వశం కాదు. ఆలోచించుకో. చూడండి మంత్రిగారు, రాజవ్వాలనుకునేవాడికి ఈ సంపద మీద, స్త్రీ వ్యామోహం మీద దృష్టి ఉంటే ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించలేడు. అయినా ఆ సంపద మొత్తం రాజుది కాదు, ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన సంపద. దీనిని రాజ్యాభివృద్ధికి, సైనిక బలం పెంచుకోవటానికి వినియోగించాలి. అంతేకాని ఇలా స్వలాభం కోసం కాదు. ఇది స్వీకరించటానికి నేను నిరాకరిస్తున్నా. చివరిగా నీ నిర్ణయం ఇదేనా? సరే, నువ్వు వెళ్ళొచ్చు. అలానే రంగాను కూడా రహస్యంగా ఆ గదికి పిలిపిస్తారు. రాజా దగ్గర ఏదైతే ప్రతిపాదన చేశారో అదే రంగా దగ్గర కూడా ప్రతిపాదన తెస్తారు. అది విన్న రంగా, మీరు చెప్పినవన్నీ రేపు నేను రాజైన తర్వాత నాకు దక్కేవే.
వీటిని ఇప్పుడు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు వీటన్నిటినీ అంగీకరిస్తున్నారన్నమాట? రాజైన తర్వాత ఇవన్నీ నావే కదండి, ఇక దీని మీద ప్రస్తావనే అవసరం లేదు. మరుసటి రోజు రాజమందిరంలో రాజుగారు ఇద్దరిని పిలిచి, ఇద్దరిలో రాజాను, ఈ రాజ్యానికి కాబోయే రాజుగా నేను ప్రకటిస్తున్నాను. ఇది అన్యాయం. నేను రాజా ఇప్పటి వరకు జరిగిన పోటీలలో సముజ్యులు అయినప్పుడు రాజాను రాజుగా ఎలా ప్రకటిస్తారు? ఈలోపు బయట కోలాహలం వినబడుతుంది. ఏంటా అని చూస్తే బయట ఒక 50 బళ్ళు బస్తాలతో వెళుతూ ఉంటాయి. రంగా, రాజా బయటేదో కోలాహలంగా ఉంది. ఒక్కసారిగా ఇన్ని బళ్ళు వెళుతున్నాయి, ఏంటో వెళ్ళి కనుక్కొని రండి. కొంత సమయం తర్వాత రంగా వచ్చి ఇలా అంటాడు, ఈ బళ్ళన్నీ పక్క నగరానికి వెళుతున్నాయట మహారాజా. అవి ఎక్కడి నుండి వస్తున్నాయంట? రంగా వెళ్ళి కనుక్కొని వచ్చి చెబుతాడు, అవి సింగపట్టణం నుండి వస్తున్నాయట ప్రభు. ఆ బస్తాలలో ఏ సరుకు తరలిస్తున్నారు? మళ్ళీ రంగా బయటకు వెళ్తూ, అన్నీ ఒకసారి అడగవచ్చుగా, కావాలని ఇన్నిసార్లు నన్ను తిప్పుతున్నారు, అయినా ఇంతవరకు రాజా ఇక్కడికి రాలేదు, అంటే నేనే ముందు సమాధానం చెప్పేవాడినవుతా అనుకుంటూ బయటకు వెళ్లి వచ్చి, మహారాజా అందులో ధాన్యాన్ని తరలిస్తున్నారట. ఈలోపు అక్కడికి రాజా వస్తాడు. చిన్న పనికి ఇంత ఆలస్యమైంది ఏంటి రాజా? మహారాజా, ఆ బళ్ళు సంగపట్నం నుండి వస్తున్నాయంట. ఇన్ని బళ్ళు ఒక్కసారిగా వస్తున్నాయని అనుమానం వచ్చి ఆ బళ్లలో ఏముందో తడిమి చూస్తే అందులో యుద్ధ సామాగ్రి ఉన్నాయి. ఒకన్ని గట్టిగా పట్టుకుని అడిగితే వారు శత్రుదేశ సైనికులని, మారువేషంలో మన రాజ్యంలోకి చొరబడి మనమీద ఈ రాత్రికి రహస్యదాడి చేయబోతున్నారని తెలిసింది. వెంటనే సమాచారాన్ని మంత్రిగారికి చెప్పి వారిని బంధించి కారాగారంలో ఉంచమని చెప్పి వస్తున్నాను మహారాజా. భళా ఇవ్వకూడా భళా, నీకు ముందు చూపు చాలా ఉంది. వ్యూహం పన్నే శత్రువులను బంధించాం, ఈ రాజ్యానికి రాజయ్యే అర్హతలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా రంగా, నీ స్నేహితుడు రాజుగా ఎందుకు ప్రకటించానో? రాజాకు భుజబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉంది. అటువంటి రాజు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించగలడు. నా తప్పు తెలిసొచ్చింది. నా మిత్రుడుకు రాజయ్యే అన్ని అర్హతలున్నాయని నేను ఒప్పుకుంటున్నాను మహారాజా. దిగులు చెందకు మిత్రమా, నిన్ను నేను నా సర్వసైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తాను. అలా రాజారంగా మంచి స్నేహితులుగా ఉంటూ రాజ్యంలో ఎటువంటి లోటు రాకుండా ప్రజలను చక్కగా పరిపాలన చేస్తారు.